అభ్యర్థుల ప్రకటన ముగిసింది, అసలు సిసలు సమరం మొదలైంది. తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలతో ప్రచార బరిలోకి దిగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. తమ పార్టీ బలం ప్రత్యర్థుల బలహీనత టార్గెట్గా వ్యూహాల్ని రచిస్తున్నారు. తెలంగాణలో వేడెక్కుతున్న ప్రచారం, ఎన్నికల రణక్షేత్రంలోకి అగ్రనేతలు. ఒక్కో పార్టీది ఒక్కో గెలుపు వ్యూహం, బరిలో ఉన్న అభ్యర్థిని బట్టి అస్త్రాలు. కౌంట్డౌన్ మొదలైంది, ఎన్నికలకు ఇంకా నెల రోజులే ఉంది. దీంతో తెలంగాణ రణక్షేత్రంలో చావో రేవో అన్నట్టుగా తలపడుతున్నాయి ప్రధాన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహం మీదున్న హస్తం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో టార్గెట్ 14గా దూసుకుపోతోంది. ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రూపొందిస్తోంది. గత 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలనతో ఏం జరిగింది, 100 రోజుల్లో కాంగ్రెస్ పాలనలో ఏం చేసిందో వివరిస్తూ ప్రచారం సాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం 3 చోట్ల సీఎం రేవంత్ రెడ్డితో సభలు నిర్వహించాలనేది పార్టీ ప్రణాళిక. మొత్తంగా 45 నుంచి 50 సభలు ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న స్థానాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా నెగ్గిన మల్కాజ్గిరి కూడా నగరం పరిధిలోనే ఉంది. దీంతో నగర పరిధిలోని మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఎక్కువగా నిర్వహించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో కూడా సభలు, రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400+ ను టార్గెట్ గా పెట్టుకున్న కాషాయ దళం తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో జెండా పాతాలని డిసైడ్ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాసనసభ స్థానాల్లోనే గెలిచినా కూడా గతం కంటే ఓట్ల శాతం పెరిగింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఆ ఓట్లను సీట్లుగా మార్చుకోవాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో 10 కంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి అధిష్టానం ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. ఇప్పటికే వ్యూహాత్మకంగా అన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి నేతల్ని పార్టీలో చేర్చుకుని బరిలో దింపింది. తెలంగాణలో 4 విడతలు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంపై ఫోకస్ పెట్టేందుకు, ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ అగ్రనేతలకు మరింత సమయం లభిస్తోంది. 3వ దశ ఎన్నికలు పూర్తి కాగానే అగ్రనేతలు మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రులను ప్రచార బరిలోకి దింపాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసింది బీజేపీ. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 నియోజకవర్గాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో బీజేపీ విజయానికి ఉపయోగపడే అంశాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా రాష్ట్ర నేతలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తోంది. పార్టీకి పడే ఓట్ల సంఖ్యను పెంచడంలో బూత్ స్థాయి నుంచి పకడ్బందీ కార్యాచరణ అవసరమని జాతీయ నాయకత్వం భావిస్తోంది. దీన్ని అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, రాష్ట్రంలోనూ అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి జాతీయ నేతలు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్టీ నుండి కీలక నేతల వలసలతో బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో పై చేయి సాధించి పూర్వ వైభవం సాధించేందుకు ఆ పార్టీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తమ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. అనంతరం 15 లేదా 16 తేదీల్లో మెదక్లో నిర్వహించే సభకు కేసీఆర్ హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల గుండా సాగేలా బస్సు యాత్ర చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలతో పాటు రాష్ట్రంలో కరువు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలను ఎన్నికల అంశాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటోంది బీఆర్ఎస్. పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తమ పదేళ్ల పాలన తీరును పోల్చి చూసి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన హామీలను అమలు చేయకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులేవి ఇవ్వకపోవడం వంటి అంశాలతో బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టాలని భారత భావిస్తోంది. త్రిముఖ పోటీలో ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది కారు పార్టీ. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వ్యూహం పాలించిందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.